ప్రపంచంలో వెలుగులు ఎన్నున్నా సూర్యుడి లుక్కే వేరు. ఆకాశంలో తారలు ఎన్నున్నా చంద్రుడి లుక్కే వేరు. టెలివిజన్ లో షోలు ఎన్నున్నా పండగ చేసుకో ఇచ్చే కిక్కే వేరు. మీ లక్కని పరీక్షించి చూసుకో, మేమిచ్చే డబ్బులతో పండగ చేసుకో. మనం ఈ కోలాటంతో ఆటలు పక్కన పెట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ పండగ చేసుకో. సో ఈ రోజు పండగ చేసుకోలో మీకు బోల్డ్ అని డబ్బులు ఇవ్వడానికి, దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వడానికి, దాంతో పాటు కిక్ కూడా ఇవ్వడానికి నేను రెడీ. మీరందరూ రెడీయా? ఓకే. సో మరి మనం ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 1. సో లెవెల్ 1 ఆడడానికి నాకు నలుగురు పార్టిసిపెంట్స్ కావాలి. సో ఇటిద్దరు ఇటిద్దరు జోడీలు వచ్చేయండి. మీ పేరేంటి? హారిక. హారిక. హే హారిక. హరి. మీరు హరి. కాకుండా తీసేసి ఉండాల్సింది అడ్డంగా. షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్. ఎస్. ఓకే హారిక, ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్. ఓకే. మీ పేరు? బాను. బాను గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు? కల్పన నా పేరు. కల్పన గారు మీరేం చేస్తుంటారు? మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాం కంటిన్యూగా. మీరు ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టుకోండి. బట్ స్టిల్ కల్పన గారు మీ ప్రేమ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? సౌమ్య. సౌమ్య గారు మీరేం చేస్తుంటారు? మేము బీటెక్ సెకండ్ ఇయర్. మేము బీటెక్ సెకండ్ ఇయర్ అంటే చదువు రాదు. నేను బీటెక్ సెకండ్ ఇయర్. మీరు బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. హారిక గారు చెప్పండి. హరితేజ గారు ఇంకా ఆన్ అవ్వలేదుగా. అవ్వలేదు, అందుకే వినిపిస్తుంది. లేదంటే ఇప్పుడు అమ్మ నువ్వు లేవమ్మా గేమ్ లో. రింగ్ లో ఒకరే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు. నేను ముట్టుకుంటే ఏపీలకే అంటే ఎత్తుకోండి. సెకండ్ ఆంటీకి. సెకండ్ ఆంటీ ఎవరండి? ఆంటీ ఎవరు? ఐ మీన్ తనకి, నాకు కాదు. నాకు కాదు హరి, ఫీల్ అవ్వదు. సార్ పిలిచేస్తారా? అక్కానమ్మ. అక్కాను. అక్క హరి అక్క. ఓకే వద్దు చాలు. ఇప్పుడు గేమ్ వినండి. ఫస్ట్ గేమ్ ఏంటంటే మీకు హెడ్ ఫోన్స్ ఉంటాయి, అందులో కంప్లీట్ గా ఇంగ్లీష్ మ్యూజిక్ ఏదో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మీకేం వినబడదు. మీకు నేను కొన్ని పదాలు చెప్తాను. ఓకే. ఆ పదాలు చేతులతో కాకుండా నోటితో సైగ చేస్తూ ఆవిడకి చెప్పాలి. అరుస్తూ అరవచ్చు మీరు. ఓకే. మీరు గెస్ట్ చేయాలి. సో ఈ రెండు టీముల్లో ఎవరైతే ఎక్కువ పదాలు గెస్ట్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. ఓకే. మీకు అర్థమైందిగా? మాక్సిమం మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరూ. థాంక్ యూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వినబడుతుందా? మొగుడు చిల్లిపి మొగుడు చిల్లిపి సీతమ్మ మొగుడు పొట్టు చిల్లిపి మొగుడు సీతమ్మ మొగుడు చిల్లిపి మొగుడు సీతమ్మ చిల్లిపి 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 మొగుడు చిల్లిపి మొగుడు బుంగ మోతి బుంగ మోతి నీ మొహం అంటున్నారు. బుంగ బుంగ మోతి. ఎస్ రైట్. చూసారా మీకు వచ్చేసింది? మీరు కరెక్ట్ గా గెస్ చేశారు. 5 సమాధానాలు. కంగ్రాట్స్.
వీళ్ళకి పోటీగా ఇంకొక జంట రెడీగా ఉన్నారు. వాళ్ళు కనీసం 6 గెస్ట్ చేస్తేనే లక్కీ జోన్ లోకి వెళ్తారు. లెట్స్ సీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముసల్దానా ముసల్దానా, మిమ్మల్ని ఏమన్నారో తెలుసా ఆవిడ? మెత్తల ముసల్దానా, ముంజకాయ ముంజకాయ, పుచ్చకాయ ఏం కాదు, ముసల్దానా ముంజతల ముంజకాయ ముసల్దానా. ఓకే, కొత్తిమీర కట్ట, కొత్తిమీర కట్ట గోడ మీద, కొత్తిమీర కట్ట, కొత్తిమీర కట్ట తొక్కల మొహం, తొక్కల మొహం దొంగ ముఖం, తొక్కల మొహం తోట, తొక్కల ఆ తొక్కల మొహం రాదులే గాని. మంగళవారం చెప్పండి. మంగళవారం లవంగం, లవంగం పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ. మీరు కిచెన్ లోనే ఉంటారా? లవంగం పచ్చిమిరపకాయ ఇది మీరు చెప్పి తీరాలి. నా మొగుడు, నా మొగుడు, నీ నా మొగుడు. వాళ్ళు 5 చెప్తే మీరు 3 చెప్పగలిగారు. ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ వీళ్ళ నలుగురు కూడా చాలా గమ్మత్తుగా ఆడారు, కానీ ఇందులో అసలైన గమ్మత్ ఎక్కడుందంటే ఈ చెప్పడం. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, గుడ్ ట్రై అండి, గుడ్ ట్రై. థ్యాంక్ యూ. ఎనీవే, మీ ఇద్దరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ కి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు ఏం చేయాలంటే, ఈ కుండలో డబ్బులు ఉన్నాయి కదండి, ఈ డబ్బుల్ని తీసుకోవాలి. మీ ఇద్దరులో ఎవరు ఒక్కరు మాత్రమే ఆడతారు, కానీ వచ్చిన డబ్బులు మాత్రం ఇద్దరు ఈక్వల్ గా పంచుకోవచ్చు. సో మాకు 5 సెకండ్స్ టైం మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. 5 సెకండ్స్ లో మీరు ఒక్కసారి చేయి లోపలికి పెట్టి మీ గుప్పెట్లో ఎంత డబ్బు వస్తే అంత డబ్బు బయటకు తీయాలి. రెడీయా? ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. 2200 రూపాయలు. కంగ్రాట్స్. థర్డ్ పార్టిసిపెంట్ వచ్చేస్తూనే ఉన్నారు ఈరోజు. ఓకే, ఇదిగోండి, మీ ఇద్దరు కలిసి పంచుకోండి కొట్టుకోకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఫస్ట్ లెవెల్లో వాళ్ళు బోల్డ్ అంత డబ్బు గెలుచుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు నేను వచ్చేసా, ఆల్రెడీ వచ్చి చాలాసేపు అయిందిగా అని మీరు అడగచ్చు, అడగచ్చు మీరు. కానీ దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. నేను వచ్చేసింది ఆడియన్స్ లక్కీ జోన్ లోకి. నేను ఈ ఆడియన్స్ లక్కీ జోన్ లో ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకుంటాను. నలుగురు ఎలా ఉండాలంటే క్రేజీగా ఉండాలి. ఇప్పుడు మన నలుగురు ఏం చేద్దాం అంటే లక్కీ జోన్ ఆడేద్దాం. లెట్స్ ప్లే. ఇంత ఈజీగా డబ్బులు గెలుచుకోవడం అనేది ఇక్కడ మాత్రమే సాధ్యం. ఈ చిట్టీలు ఉన్నాయి కదా, ఇందులో ప్రతి చిట్టీలో డబ్బులు ఉన్నాయి. మీరు మీకు నచ్చినట్టు హాయిగా ఇలా దీన్ని మిక్స్ చేసి పైనవన్నీ పైన కిందవన్నీ కింద కొంచెం బాగా కలుపుకుని ఒక చిట్టీ తీయాలి. ఓకే, అందులో ఎంత వస్తే ఆ డబ్బంతా మీకే. సింపుల్ కదా, సో ఈజీ. సో మీరేం చేయాలంటే మంచిగా బాగా డబ్బులు రావడానికి దేవుణ్ణి, అలాగే మీ తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత మేధావుల్ని దండం పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, పెట్టుకోండి ఒకసారి. ఓం హరితేజాయ నమః. అంతే, మీకు ఇంక మీకు అర్థం కావట్లే మీ ఫ్యూచర్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్లిప్ చిట్టి తీసుకోండి. ఒక్క
నలుగురు చిట్టీలు తీసేశారు కదా, ఇప్పుడు ఎన్ని డబ్బులు వచ్చాయో చూద్దాం. ముందు మీరు ఓపెన్ చేయండి. ఏ 900 రూపాయలు! ఇది ఎంత ఉందో చూడండి. 800! మీరందరూ బాగా డబ్బులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బుని నేను పంచుతాను. మీకు 900 కదా. లక్కీ జోన్ లో మన నలుగురు మంచి డబ్బులు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ ఆడదాం. ఈ రౌండ్ కి మనకి ఇద్దరు పార్టిసిపెంట్స్ కావాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? మీ ఇద్దరి మెడలు ధగధగలాడుతున్నాయి, రెండిటు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ ఇద్దరితో మనం ఒక సూపర్ డూపర్ గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. గీత గారు, సుధా గారు, మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను మీకు రింగ్ లో కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాను. ఓకే, సడన్ గా వెళ్ళి యాపిల్ తీసుకోండి అంట. అప్పుడు మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళి యాపిల్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. అలా ఎవరైతే ముందు వెళ్ళి నేను చెప్పిన ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ తీసుకొచ్చి నాకు ఇస్తారో వాళ్లే లక్కీ జోన్ ఆడతారు. ఓకే, 5 ఛాన్సెస్ ఉంటాయి. అందులో 3 మినిమం మీరు ట్రై చేయాలి. ఓకే ఓకే, లెట్స్ ప్లే. 3 జంప్స్. సిట్. 3 రౌండ్స్ అంటే ప్రొడక్షన్లు, 3 ప్రొడక్షన్లు. ఆ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్లు. వెళ్ళి బేరకాయ తీసుకురండి. సుధ గారు, మీరు గెలుచుకున్న ఏ సొమ్ము నాకు వద్దు, ఈ బీరకాయని మీరే పట్టుకోండి. థాంక్ యూ. ఇక మీదట మీరు నేను ఏం తీసుకురమ్మని చెప్పినా బీరకాయతో పాటు వెళ్ళాలి. ఓకే ఓకే. ఒకవేళ ఎవరికన్నా పుచ్చకాయ వస్తే పరిస్థితి. ఈసారి మీరు వెళ్తున్నప్పుడు ఒంటికాలతో వెళ్ళాలి, నేను చెప్తాను ఎప్పుడు. ఓకే, 6 రౌండ్లు తిరగండి. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఒంటికాలతో వెళ్ళి యాపిల్ తీసుకురండి. ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి, జాగ్రత్తగా ఆడండి. ఓకే, 4 స్టెప్స్ బ్యాక్, 4 అడుగులు వెనక్కి రండి. ఇక్కడ ఒక 3 ప్రొడక్షన్లు చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళని వెళ్ళి హక్ చేసుకోండి. జంప్ చేసుకుంటూ అంటే ఫ్రాగులా కాదు, జస్ట్ 2 కాళ్ళతో జంప్ చేసుకుంటూ వెళ్ళి పొచ్చకాయ పట్టుకురండి. మీరు దీన్ని పట్టుకునే ఆడాలి. ఓకే, దాన్ని వదలడానికి అసలు వీలు లేదు. వదిలితే పగులుతుంది, పగిలితే మా సెట్ పాడదు. 3 ప్రొడక్షన్లు చేయండి. 1, 2, 3. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ప్రొడక్షన్లు చేయండి. 1, 2, 3. 3 జంపులు చేయండి. 1, 2, 3. ఒకసారి మీకు ఇష్టమైన వాళ్ళకి వెళ్ళి ముద్దు పెట్టండి, ముద్దు పెట్టండి. మీరు ఎందుకు చేయలేదు? మా వారికి పెట్టారు. ఈవిడ కలలోనే మా వారికి పెట్టాను. 4 స్టెప్స్ వెనక్కి రండి. స్కిప్పింగ్ ఆడండి, కాసేపు డ్రాప్ లేకుండా స్కిప్పింగ్ ఆడండి. 1, 2, 3. వెళ్ళి సొరకాయ తీసుకురండి. సొరకాయ. ఎవరో ఒకరు వదలండి, మీరే ఒక మాట అనుకుని వదలండి. 4 అడుగులు వెనక్కి రండి. ఒక్కసారి ఇలా ఇలా పొజిషన్, రేస్ పొజిషన్ లో నుంచోండి. గేమ్ రేస్ పొజిషన్ లో. 1, 2, 3. పొట్లకాయ తీసుకురండి. ఈ పొట్లకాయ, బీరకాయ, యాపిల్, వాటర్ మెలన్ రేస్ లో ఈరోజు లక్కీ జోన్ లోకి వెళ్ళిపోయారు సుధా గారు. కంగ్రాట్స్.
సో ఇప్పుడు లక్కీ జోన్ లో డబ్బులు గెలుచుకోవడం ఎంత ఈజీ అంటే, సుధా గారు, ఇక్కడ ఓన్లీ రెండు స్టూల్స్ మాత్రమే కనబడుతున్నాయి కదా, ఈ మధ్యలో ఒక టేప్ కూడా ఉంది, ఇదిగో. ఓకే, మీరేం చేయాలంటే డబ్బులు తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేయాలి, జస్ట్ ఆ టేప్ కి అంటించాలి. మీరు ఎంత డబ్బులు అంటిస్తారో ఇచ్చిన టైంలో అంత డబ్బు మీకు. లెట్స్ ప్లే మ్యూజిక్. మాయల మారే తందా చేస్తున్న వేగుందల్లో నా దూరి ఓరి ఓరి మాటల మారి బాల్తా కొట్టించావే భయ్యా రాలాలారి నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకి నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలో నా తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి ఓకే, కౌంట్ చేద్దాం. 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1300, 1800, 1800, 1800. మీరు ఇంకా కొంచెం ట్రై చేస్తుంటే బాగా పరిగెట్టుంటే కనీసం 2,300 దాకా గెలుచుకునే వాళ్ళు. బట్ స్టిల్ నాట్ బ్యాడ్, వెరీ గుడ్. 1800 రూపీస్, కంగ్రాచులేషన్. థాంక్ యూ. అల్లే అబ్రోసలే, నీ చెప్పుల్లో తగిలింది గుగులే. ఓకే, సరదా సరదాగా సాగిపోతున్న మన పండగ చేసుకోలో మనం రానే వచ్చాము ఆడియన్స్ లక్కీ జోన్ లోకి. ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ లో నలుగురికి అవకాశం ఉంది. ఆ నలుగురిని నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే, ఓ పోస్ట్ పెట్టండి అందరు. మీ పేరు? కిరణ్. కిరణ్మయ్య గారు వచ్చేయండి, మీ పోస్ట్ నాకు నచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీరందరు డబ్బులు గెలుచుకోవచ్చు, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరికొకరు బాల్ క్యాచ్ చేసుకుంటూ ఉంటారు, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఎవరి చేతిలో బాల్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగుతుందో వాళ్ళు ఎలిమినేటెడ్. ఫస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి 700, నెక్స్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి 800, తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళకి 900, లాస్ట్ మిగిలిన వాళ్ళకి 1000. ఓకే, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. విసిరేసేసారు, కానీ మా కెమెరాలు అవి క్యాచ్ చేశాయి. బట్ మీరు ఫస్ట్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 700 రూపాయలు. బాగా ఆడుకోండి. మ్యూజిక్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి, 800 రూపీస్ గెలుచుకున్నారు మీరు. కంగ్రాట్.
ఓకే ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు 1,000 రూపాయలు గెలుచుకుంటారో చూద్దాం. ప్లే ప్లీజ్. ఇప్పుడు మీరు థర్డ్ పార్టిసిపెంట్ కదా వెళ్ళిపోతున్న వాళ్ళు, సో కాబట్టి మీరు గెలుచుకున్నారు 900 రూపాయలు. మరి ఈ రౌండ్ గెలిచి 1,000 గెలిచారు మీరు, రండి. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు, బై.